మహిబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి ఇప్పటికే ప్రచారంలో ఊరందుకున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే మహిబాద్ పట్టణంలో ప్రచారం మాత్రం జోరుగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శంకర్ నాయక్ కొనసాగుతూ ఉంది. మనతో పాటు టీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ ఉన్నాడు. తను ఏదైతే మహిబాద్ నియోజకవర్గంలో ఇప్పటికే పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచాను, మళ్ళీ ఈ ఎలక్షన్లో వస్తున్నాను, మళ్ళీ నన్ను ఆశీర్వదించాలి, ఈ ప్రజలు మహిబాద్ పట్టణ ప్రజలు నన్ను పెద్ద ఎత్తున ఆశీర్వదించి మళ్ళీ అసెంబ్లీకి పంపుతున్నారని చెప్తున్న నేపథ్యం మనకు కనపడతా ఉంది. ఇక్కడ చూడొచ్చు మనం మొత్తంగా చూసుకున్న అయితే పూర్తి స్థాయిలో మహిళలు పెద్ద ఎత్తున బోనాలు బతుకమ్మలను తీసుకొచ్చి శంకర్ నాయక్ గారికి స్వాగతం పలుకుతున్నారు. ఈ నేపథ్యంలోనే మనతో మాట్లాడడానికి తాజా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఉన్నారు. శంకర్ నాయక్ గారికి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. సార్ చెప్పండి, ఇప్పటికే మీరు ప్రచారంలో ముందున్నారు, మీ పార్టీ నెల రోజులు అవుతుంది మిమ్మల్ని అభ్యర్థిగా ప్రకటించి, ఈ నేపథ్యంలోనే మీరు ఇప్పటికే ఎన్ని గ్రామాలు సందర్శించారు, ప్రజల నుంచి ఏ విధంగా మీకు ప్రోత్సాహం ఉంది? టోటల్గా 80% కవర్ చేయడం జరిగింది. మా ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మనసున్న మహారాజు జనహృదయ నేత గౌరవశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పోయిన నెల 6వ తారీఖు ప్రకటించడం జరిగింది. 7వ తారీఖు నుంచి మేము ప్రారంభించడం జరిగింది. చాలా అద్భుతంగా ఏ గ్రామానికి పోయినా ఏ మండలానికి పోయినా మా అక్క చెల్లెలు అన్నదమ్ములు కుంకుమ హారతులతోటి బాజా భజంతులతోటి డ్యాన్సులతోటి స్వాగతం పలుకుతున్నారు. వేల మంది ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు. సో చేశారు, ఎవరు చేయని పనులు మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు చేశారు. విద్యావేత్తగా ఒక గిరిజన బిడ్డగా మొదటిసారి గెలిచారు, రెండోసారి ఒకవేళ మహిబాద్ పట్టణం నుంచి మీరు అత్యధిక మెజార్టీతో గెలిస్తే మీకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందా? అది ఆదిష్టానమే నిర్ణయించాలి, అది మా చేతిలో లేదు ఆ నిర్ణయం. మహాకూటమి నుంచి దాదాపుగా మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ పేరు వినబడతా ఉంది. ఒకవేళ బలరాం నాయక్ మళ్ళీ ఇక్కడ నుంచి పోటీలో ఉంటే మీకు ఏ విధంగా పోటీ ఉండబోతుంది? మాకు లెక్కే లేదండి, వాళ్ళకి డిపాజిటే రాదు. ఈరోజు వరకు వాళ్ళే కొట్లాడడం సరిపోతుంది. ఒక వారం సోమవారం మంగళవారం సోమవారం బలరాం నాయక్ పేరు వస్తుంది, మంగళవారం డాక్టర్ మురళి అంటారు, బుధవారం ఇంకోళ్ళ పేరు వస్తుంది, ఇంకోటి మహాకూటమి పేరు వస్తుంది, ఒకరోజు కోదండరాం పేరు వస్తుంది. వాళ్ళది వాళ్ళకే లేదు, వాళ్ళు మారు ఎలక్షన్ తర్వాత వాళ్ళ పేరుని నిర్ణయిస్తారు, అప్పటి వరకు మా ఎలక్షన్స్ అయిపోతాయి. సో కాంగ్రెస్లో గ్రూప్ రాజకీయాలే మీకు కలిసి వచ్చే అంశం అంటారా? తప్పకుండా తప్పకుండా, ఎందుకంటే వాళ్ళకు ఒక నిబంధన లేదు, ప్రజల సేవ చేసే ఆలోచన లేదు, ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి దయచేసి మాకు ఎవరు వచ్చినా, బలరాం నాయక్ వచ్చినా బలరాం నాయక్ లాంటి వాళ్ళు ఎంతోమంది వచ్చినా మా కుటుంబాలు ఎన్ని ఏర్పడ్డా మాకు ఏం కాదు, అత్యధిక మెజార్టీతో గెలుస్తాం, ప్రజలు ఆశీర్వదిస్తున్నారు, తప్పకుండా గెలిచి చూపిస్తాం. ఎన్ని కూటమిలు ఎదురొచ్చినా కూడా తన గెలుపు ఖాయమని చెప్తున్నారు శంకర్ నాయక్. ఇప్పటికే చూసినట్టయితే కేసీఆర్ ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలే తను మళ్ళీ గెలిపిస్తాయి, రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి మహిబాద్ను ఒక కానుకగా కేసీఆర్కు సమర్పిస్తానని శంకర్ నాయక్ చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు హైదరాబాద్ స్టూడియో.